బీట్రూట్ పికిల్ తయారీ విధానం. ముందుగా వేడిగా ఉన్న కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి రెండింటిని బాగా వేయించుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. అదే వేడి ప్యాన్ లో శనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, నువ్వులు దోరగా వేగిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని చింతపండు ఉప్పు వేసుకుని మనం వేయించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని కూడా మిక్సీ జార్ లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే వేడి ప్యాన్ లో ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలతో తాలింపు చేసుకుని మిక్సీ పట్టుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని అందులో వేసి కలిపితే అద్దరిపోయే బీట్రూట్ పికిల్ రెడీ అవుతుంది.